గత 14 సంవత్సరాలుగా ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ఆశా వర్కర్లను క్రమబద్ధీకరించి ప్రతి సంక్షేమ పథకాన్ని వర్తింప చేయాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి గౌసు దేశాయ్ ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రమీజాబి డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చి సమస్యల పరిష్కారం కోసం కర్నూలు సచివాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పనికి తగ్గ వేతనాన్ని క్రమం తప్పకుండా నెల నెలా చెల్లించాలి. ఆశా వర్కర్లకు 50 లక్షల ఇన్సూరెన్స్ కల్పించిన తర్వాతే కోవిడ్ వ్యాక్సిన్ వేయాలి. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ప్రాణాలకు తెగించి సేవలు అందించిన ఆశా వర్కర్లు అందర్ని రెగ్యులర్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి. ఆశా వర్కర్లకు ప్రత్యేకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళకు కనీసం 50 లక్షల ఎక్స్టెన్షన్ ఇప్పటిదాకా ప్రభుత్వం ప్రకటించలేదు. నిన్న గుంటూరులో ఒక ఆమె కోవిడ్ ఈ వ్యాక్సిన్ వేసుకుని చనిపోయింది. పెద్ద ఎత్తున ఆందోళన చేసి తప్ప ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇప్పుడేమో బలవంతంతో మీరు వ్యాక్సిన్ వేసుకుని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ఆశా వర్కర్లు బలవంతంగా వ్యాక్సిన్ వేయకూడదు. వ్యాక్సిన్ వేయాలనుకుంటే ముందే 50 లక్షల ఎక్స్ప్రెస్ ప్రకటించిన తర్వాత అప్పుడు వ్యాక్సిన్ వేయాలని చెప్పేసి ఏటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఈ రోజు ఏదైతే వాళ్ళకి వేతనాలు ఇస్తా ఉన్నారు 10,000 వేతనాలు, అవి కూడా 3 దఫాలు ఇస్తా ఉన్నారు. మేము కోరుతున్నాం ఒకేసారి ఇవ్వాలి 10,000 రూపాయలు. దాంతోపాటు ఈ రోజు గతంలో 1,000 జనాభాకు ఒక ఆశా వర్కర్ పనిచేసేది, కానీ ఈ రోజు పనిభారం పెంచి 2,000, 3,000 నుంచి 5,000 దాకా పెంచారు. ప్రభుత్వం వాళ్ళని